నూతన సంవత్సర వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మాదిక ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా మాదిక ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్ మడికి కిషోర్ బాబు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. కొత్తగా ఎన్నికబడిన కార్యవర్గ సభ్యుల సమక్షంలో నూతన సంవత్సర సందర్భంగా 1200 మంది సభ్యులకు FFCCSL సహకారంతో 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్స్ ఇన్స్టెంట్ బాండ్లు అందజేశారు. కిషోర్ బాబు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా మాదిగ ఐక్యవేదిక కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మాదిగ ఐక్యవేదిక భరోసా కల్పిస్తున్నామని ఇటీవల ఐక్యవేదిక కుటుంబ సభ్యులైనటువంటి వేలూరు నానిబాబు మరణించగా అతని కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును జనవరి 12వ తేదీన రాజమండ్రిలో జరుగు మాదిగ ఐక్యవేదిక బహిరంగ సభలో ప్రముఖుల చేతుల మీద ఆ కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ చైర్మన్ మర్రి కిషోర్ బాబుకు పూల బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధికారులు, జిల్లా యువసేన సభ్యులు, జిల్లా మహిళా సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఈరోజు మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయం దగ్గర నూతన సంవత్సర శుభాకాంక్షలు వేడుకలు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము మాదిగ ఐక్యవేదికలు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆధారం చూపించాలనే ఉద్దేశంతో ఎఫ్ఎఫ్సిఎల్ కేర్ ఇన్సూరెన్స్ వారి ద్వారా ప్రతి ఒక్కరు కూడా 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన బాండ్లు ఈరోజు మేము విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం పూట తూర్పుగోదావరి జిల్లా తరపున 2000 మందితో యువసేన, మాదిగ ఐక్యవేదిక, విద్యార్థి, మహిళా, సీనియర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ నూతన సంవత్సరం పూట ఐక్యవేదిక విధి విధానాలు పాటిస్తూ 10 మందికి సేవ చేసే విధంగా ముందుకెళ్లాలని ఒక చైర్మన్గా వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రేపు రాజమండ్రిలో జరిగే మాదిగ ఐక్యవేదిక బహిరంగ సభను కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తం జిల్లా నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, దానికి కూడా ఈ నూతన కమిటీ సన్నద్ధమై ఉండాలని తెలియజేస్తున్నా. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ ఈరోజు రిలీజ్ చేసిన మేము పాలసీ ఒక నెల క్రితం జరిగి చేసినప్పుడు అనుకోకుండా మా కుటుంబ సభ్యుడైన నేదూరి నానిబాబు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి మాదిగ ఐక్యత వాళ్ళు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ కూడా రప్పించడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న మాదిగ ఐక్యవేదిక ముందుకు ఇంకా వెళుతూ చేస్తారని ఈ నూతన సంవత్సరం పాటు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.